येलूर जिला बोट्टैगूड मंडलम पुलिरामनगूडेम गिरिजन संक्षेम आश्रम पाठशालालो 10/7/2023 तेदी सोमवार रात्रि समयंलो गुर्तु तेलियनि व्यक्तुलु वसति गृहंलो निद्रपोतुन्न 4वा तरगति विद्यार्थी गोगुल अखिलवर्धन रेड्डी सन् आफ् श्रीनिवास रेड्डी 9 संवत्सरालु कैस्ट एस्टी कोंडारेड्डी उरिंक ग्रामं बोट्टैगूड मंडलम अनुवानिनि बयटकु तीसुकेल्लि दारुणंगा हत्य चेसिन घटन राष्ट्रव्याप्तंगा संचलनं सृष्टिंचिंदि। దీనిపై బొట్టైగూడ పోలీస్ స్టేషన్ సిఆర్ నెంబర్ 125/2023 యుఎస్ 302 ఐపీఎస్ కింద కేసు నమోదు చేయబడింది। ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర డీజీపీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి వారి ఆదేశాలపై ఏలూరు జిల్లా డీఐజీ శ్రీ జీవీజీ అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి స్వీయ పర్యవేక్షణలో ఎంజేవి భాస్కర్రావు అదనపు ఎస్పీ ఏలూరు జిల్లా పోలవరం డిఎస్పీ ఏ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముద్దేల కోసం విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది। వీరికి అదనంగా మరికొంతమంది అధికారులను నియమించి దర్యాప్తు వేగవంతం చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముద్దేల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు। దర్యాప్తుల భాగంగా ఈ రోజు అనగా 13/7/2023 నాడు జీలుగుమిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు వాహన తనిఖీలలో భాగంగా పై కేసులో గోగుల అఖిలవర్ధన్ రెడ్డిని హత్య చేసి పరారీలో ఉన్న ఇద్దరు జువలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లాలను అదుపులోకి తీసుకోవడం జరిగింది। పాత కక్షలను నేపథ్యంలో హత్య చేసినట్లు విచారణలను తేలింది। వారిద్దరు కూడా అదే స్కూళ్లలో చదువుతున్నారు। కేవలం 48 గంటల వ్యవధిలో ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ అభినందించారు। ఇక్కడ కారణం ఏదో ఉన్నారా?